జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చాపురం నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇచ్చాపురం పట్టణంలోని జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జ్ఞానభారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కార్యదర్శి సిఇఓ జోహార్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ దినోత్సవ వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ రాజలక్ష్మి, వైస్ చైర్పర్సన్ భారతి దివ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాలలో సుమారు 54 సైన్స్ మోడల్స్ ను విద్యార్థులు ఎగ్జిబిషన్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పల్లంటి మధుమూర్తి, తాడి ఆదిరెడ్డి, నీలాపు లక్ష్మి, పాఠశాల ప్రిన్సిపల్ ఇందుభూషణ్ పండా, హెడ్ మిస్టర్స్ రషీదా సుల్తానా, పాఠశాల మేనేజర్ ప్రమోద్ కుమార్ బెహరా, పరిపాలనాధికారి ప్రేమ్ సర్తేజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే, పిల్లలు వారి తాలూకా సృజనాత్మకత ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనేటటువంటి ఒక దీని నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కేవలం 8, 9, 10వ తరగతి వరకు మాత్రమే చేయమని సిబిఎస్ఈ నుంచి మాకు ఒక సర్క్యులర్ వచ్చింది. కానీ మేము చూసినప్పుడు ఈ ప్రాజెక్ట్స్లో ఎక్కువ భాగం 3, 4 తరగతుల నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అవి కూడాను తగు విధమైనటువంటి క్వాలిటీతో పిల్లలు ప్రజెంట్ చేశారు. వారి తాలూకా ఐక్యూని, వారి తాలూకా జ్ఞానాన్ని ఇది ఖచ్చితంగా చాలా ఇమిడింపజేస్తుంది. అది